ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం సార్ పదంపట్ సింగానియా యూనివర్సిటీ గురించి చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి. ఫ్రెండ్స్, మీకు ఈ యూనివర్సిటీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ యూనివర్సిటీ మనకి ఉదయపూర్ రాజస్థాన్లో ఉంది. ఈ యూనివర్సిటీని 2007లో జేకే సిమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం 100 ఏకర్స్లో ఈ క్యాంపస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి ఉదయపూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ కాలేజ్ వచ్చేసి 11 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అండ్ మనకి ఉదయపూర్ రైల్వే స్టేషన్ నుంచి 33 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ యూనివర్సిటీ అయితే ఉంది. ఈ యూనివర్సిటీలో మనకి 27 కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అందులో మనకి రైల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంజనీరింగ్ అనేది కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. మొత్తం ఇక్కడ ఏంటంటే మనకి లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ గ్రూప్ చదవాలనుకున్నా అందులో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఆ సీట్స్ కనుక అయిపోతే మనకి అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేయరు. ఫ్రెండ్స్, మన యూనివర్సిటీ ఫీ కనుక చూసుకున్నట్లయితే 1,80,000 పర్ యానం అయితే ఉంది. హాస్టల్ ఫీ వచ్చేసి 90,000 పర్ యానము. యూజీసీ అండ్ అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి వన్ టైం పేమెంట్ 14,175 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అనుకోవచ్చు మీరు ఎంత ఫీస్తో మేము ఎలా చదువుకోవాలని చెప్పి వీళ్ళైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 85% ఇన్ ఎంపీసీ కనుక ఉన్నట్లయితే 75% స్కాలర్షిప్ అయితే ఉంది. సో 45,000 పర్ యానం అనేది పే చేస్తే చాలు. అండ్ ఈ స్కాలర్షిప్ వచ్చేసి మనకి 4 ఇయర్స్కి అప్లబుల్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ 85% అబో ఇన్ ఎంపీసీ ఉంటే 50% స్కాలర్షిప్, 90,000 పర్ యానం ఉంటుంది. సో హాస్టల్ ఫీజులో ఎటువంటి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయరు. హాస్టల్ ఫీజు అనేది మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ట్యూషన్ ఫీజులో మనకి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు 100% స్కాలర్షిప్ కనుక కావాలనుకుంటే మనకి ఎంపీసీలో 95% అబౌ ఉండాలి. అండ్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో కూడా మనకైతే 95% అబౌ ఉంటే మనకైతే 100% స్కాలర్షిప్ అయితే ఇస్తారు. హాస్టల్ ఫీజు కట్టుకుంటే చాలు. అండ్ మనకి స్కాలర్షిప్ విల్ బి గివన్ ఫర్ ఆల్ 4 ఇయర్స్ అని చెప్పాను కదా. సో ఆల్రెడీ మీకు చెప్పారు. అండ్ మనకి జేఈఈ స్కోర్ ద్వారా కూడా మనకి ఇక్కడైతే సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హాస్టల్ ఫీజు మీద ఎటువంటి స్కాలర్షిప్ అనేది ఉండదు. అండ్ ఫీ కూడా మనం ఏంటంటే సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా యూనివర్సిటీ లాగా ఎట్ ఏ టైం పే చేయమనకుండా టర్మ్ ఫీజెస్ టైప్ మనకి సెమిస్టర్ ఫీజెస్ కింద పే చేయమంటున్నారు. అండ్ ఈ యూనివర్సిటీ గురించి నేను రివ్యూస్ అయితే చదివాను. పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి యూనివర్సిటీ వచ్చేసి 2007లో ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి సో 2007, 2008, 2009, 2010 వాళ్ళు కొంచెం నెగిటివ్గా రివ్యూస్ అయితే ఇచ్చారు. అండ్ రీసెంట్గా చదివిన వాళ్ళు ఎవరు కూడా దీనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేదు. అండ్ అన్నీ బాగానే ఉన్నాయి, హాస్టల్ రూమ్స్ బాగానే ఉన్నాయని చెప్పారు. అండ్ అదేవిధంగా స్టడీ కూడా బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుందని చెప్పి రివ్యూస్ అయితే ఇచ్చారు. మనకి 4 out of 5 స్టార్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 8 లాక్స్ పర్ యానము. యావరేజ్ సిటీస్ వచ్చేసి మనకి 4.5 లాక్స్ పర్ యానం. లోయెస్ట్ సిటీసీ రికార్డ్ వచ్చేసి 2.7 లాక్స్ పర్ యానం అయితే ఇక్కడ జరిగింది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది. షేర్ చేయండి.